మీ మీకు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారికి ఏదైనా ఏ రూపంలో ఉన్నాయి మాట్లాడటానికి ఆయనకు పాపం దేవుడు ఒక వైకల్యం ఇచ్చాడు రాసు అయితే ఆయన మాత్రం నాకు దక్కి దక్కి దక్కింది ఆయన ప్రపంచ తెలుగు సభలకు ఆయన వచ్చారండి అప్పుడు ఆ గిరజాల జుట్టు విగ్గేల కృష్ణశాస్త్రికి ముగ్గేల తాజ్మహల్ మునివాకిటిలో ఉన్నాడు శ్రీశ్రీ అన్నాడు విగ్గేల కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి ఎందుకు ఆయన పెద్ద విగ్గులా ఉంటుంది ఉంగరాజు ముగ్గేలా తాజ్మహల్ మునివాకిటిలో అన్నాడు పైన సిగ్గేల కృష్ణశాస్త్రికి అన్నాడు అంటే ఫుట్బాల్ ఆడుకున్నాడు కానీ శ్రీశ్రీకి ఇన్స్పిరేషను కృష్ణశాస్త్రి ఆయన ఆయన చాలా గౌరవించేవాడు మొట్టమొదంతా భావ ప్రభావ ఇవన్నీ రాసేయటంలో కృష్ణశాస్త్రి గారి అనుభవం ఇన్స్పైర్ చేశారు కానీ ఆయన గౌరవించేది మనకు మధ్యలో మనకేమో వ్యతిరేకిస్తున్నాడు కనపడతాడు కృషి అన్నాడు కృషి కృష్ణశాస్త్రిని కృషి అని రాశాడు శ్రీశ్రీ అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ తిట్టేవాడు శ్రీశ్రీ కానీ మనస్సులో అఖండమైన గౌరవం ప్రపంచ తెలుగు సభల్లో ఇద్దరు ముందు అనుకున్నారు విశ్వనాథ సత్యనారాయణ శ్రీశ్రీ మనం వెళ్ళొద్దు దాన్ని బాయికాట్ చేద్దాం అనుకున్నారు శ్రీశ్రీనేమో విప్లవకారుడు కాబట్టి కమ్యూనిస్టు కాబట్టి వద్దనుకున్నాడు ఈయన తన తగిన తగు విధంగా గౌరవించరేమో అనే ఉద్దేశంతో విశ్వనాథ్ సత్యనారాయణ నేను రానన్నాడు ముందు వీళ్ళిద్దరు ఆ విషయంలో ఒప్పందానికి వచ్చారు బద్ధ శత్రువులు కూడా సాహిత్యంలో ఈ విషయంలో ఒక ఒప్పందానికి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఈయనను విశ్వనాథ సత్యనారాయణ ఒప్పించారు ఆయన వచ్చాడు వాడు నక్సలైట్ నన్ను బెదిరిచ్చాడు అని చెప్పి విశ్వనాథ్ సత్యనారాయణ అన్నాడు ఎవరిని శ్రీశ్రీని కాబట్టి పెద్దవాళ్ళు తిట్లు చాలా బాగుంటాయి ఆ తిట్లు కూడా మనకు అందంగానే ఉంటాయి శ్రీశ్రీ దాసరి తిట్టుకున్నారు ఒరే చైనా ఒరే చైనా తొత్తు అని దాశరథి అంటే ఒరే చైనా తొత్తు అని అన్నాడు దాశరథి ఈయనను ఒరే పొట్టివాడికి బొట్టికాయలని ఆయన రాశాడు కాబట్టి పెద్దవాళ్ళ తిట్లు కూడా మనకు ఆనందం కలిగిస్తాయి వాళ్ళు కూడా సాహిత్యంలో చాలా గొప్పవాళ్ళు కదా ఒకసారి ఈయన దూర్ రామిరెడ్డి గారు గుర్రం జాషువా గారు వాళ్ళిద్దరికీ కవి కోకిల అనే బిరుదు ఉందండి ఇద్దరికి కవి కోకిల అనే బిరుదు ఉంది కవి కోకిల బిరుదు అవును విశ్వనాథ్ సత్యనారాయణ వచ్చి రెండు పక్షులు ఒకచోట చేరాయే అన్నాడు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అవును బాబోయ్ కిరాతకుడి దృష్టి మన మీద పడిని వెళ్ళిపోదాం వెళ్ళిపోయారు అక్కడి నుంచి అవునవును అలాంటివి ఈ పెద్దవాళ్ళ చమత్కారాల్లో శ్రీశ్రీ హోటల్కి వెళ్ళి మీకు అట్టు కావాలా ఒకళ్ళు అట్లు కావాలని అంటుంటే నేను కూడా అట్లే అన్నాడు అట్లే అట్లా ఈ మహానుభావులు అన్నీ కూడా నాకు నన్ను ఇన్స్పైర్ చేశాయి ప్రేరణ కలిగించాయి సి నారాయణ రెడ్డి గారు కూడా మా కాలేజీకి వచ్చారు ఈ కన్నకంటి రాజమల్లాచారి గారు ఆయనకు శిష్యులు చిత్రం ఏంటంటే రాజ మీరు విశ్వనాథ్ సత్య సినారే గారు మీకు బాగా పరిచయమే కదా నా సినిమా పాటలు రాశారు ఆయన శిష్యుడు ప్రియ శిష్యుడు కన్నకంటి రాజమల్లాచార్య ఆయన చిత్రం ఏంటంటే సీనారాయణ రెడ్డి మొహం ఎలా ఉంటుందో ఆయన మొహం కూడా అలాగే ఉంటుంది పర్సనాలిటీ సీనారాయణ రెడ్డి గారు ఎలా కవిత్వం రాస్తారో మా గురువు గారు కూడా అలాగే కవిత్వం రాస్తారు కన్నకంటి రాజమల్లాచార్య గారు ఉస్మానియా యూనివర్సిటీలో సీనారాయణ రెడ్డి గారికి డైరెక్ట్ శిష్యుడు ఉస్మాని యూనివర్సిటీలో చదివేటప్పుడు హాస్టల్లో ఏ రూంలో ఉన్నారో మా గురువుగారు కన్నెకటి రాజమల్లాచారి గారు కూడా అదే రూంలో ఉన్నారు ఆయన పిలిచారు మూడు సంవత్సరాల పాటు ఉత్తరాలు రాశారు మా కాలేజీకి రమ్మని సీ రెడ్డి గారు మా కాలేజీకి వచ్చారు వచ్చినప్పుడు ఆయన చెప్పారు మాది మార్కాపురం అండి మార్కాపురం అంటే పలకలు పలకల గనులు ఉంటాయి ఆ గనుల్లో నుంచి తీసి పలకలు తయారు చేస్తారు నేను ఏ ఊరికి వెళ్ళినా చెప్పాను వారు మార్కాపురంలో ఉండరు అన్నాను మాట్లాడలేని వారు ఒక అర్థం పలక లేని వాళ్ళని వారు ఒకసారి రాజమండ్రిలో అన్నాను మీరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మీ గొప్పతనం అంతా మా వల్లనే వచ్చింది మా పలక లేకపోతే మీరు ఇంత గొప్పవాళ్ళు లేవాళ్ళ మా పలక మీద రాసుకునే మీరు ఇంత గొప్పవాళ్ళు దీనికి ఇన్స్పిరేషన్ అంటే ఆరుద్ర మీ ఊరంటే నాకు చిన్నప్పటి నుంచి అభిమానము మీ పలక మీద రాసుకొని ఇంతవాడిని అయ్యానన్నాడు ఆరుద్ర గారు ఈ శ్రీ నారాయణ గారు గురించి చెబుతున్నా కదా ఆయన చెప్పాడు నాతి గుండెకు పొరలుంటాయని తెలుసు కానీ నాతి గుండెకు పొరలుంటాయని తెలుసు కానీ రాతి బండకు పొరలుంటాయని నేడే తెలుసుకున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వస్తున్నాయి ఇంకా బూతు 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 విషయమైన బూతు లేకుండా చదువుతాను ఆయన రోడ్డు మీద పాస్కెళ్ళటానికి ప్రయత్నించాడు ఎవరు నారాయణ రెడ్డి గారు వెళితే పాపం చలికాలం వల్ల చెయ్యి సహకరించడం లేదు ఏ చలి వల్ల ఇబ్బందిగా ఉంది చలి ఉంటే ఇబ్బంది ఉండదు అన్నాడు ఆ మార్కాపురం కాలేజీలో ఆయన చూశాను తర్వాత నేను ఆయన ఆయన అగ్ని సంగీతం అనే పుస్తకం రాశాను రాసి మా గురువు గారికి అంకితం ఇచ్చాను అందులో సీ నారాయణ రెడ్డి గారి గురించి రాశాను సింగారపు గుండెలున్న సింగిరెడ్డి శిష్యుడతడు అని మా గారి గురించి ఆ నేను నన్ను చిన్నప్పుడు ఇన్స్పైర్ చేసిన సి నారాయణ రెడ్డి గారితోటే నాకు అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుందని ఆయన ముఖ్య అతిథిగా నేను సభాధ్యక్షుడిగా ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తారని ఊహించలేదండి నేను నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తితో కలిసి నేను చెప్పాను నేను మీకు ప్రశిష్ణ్ణి అంటే మనవడు లాంటి వాడిని నేను తిట్టిన మనవడు తిట్టినా కొట్టినా తాత ఆనందంగా అనుభవించాల్సి వస్తుంది నేను ఏమన్నా మీరు ఊరుకోవాల్సిందేనన్న ముందరికీ చేశాను అవును ఆ తర్వాత సీనారెడ్డి సాహిత్యం అంతా కూడా దోపిడీ మొదలైతే సినిమా సాహిత్యం అంతా దోపిడీతో మొదలైందన్నాను నన్ను దోచుకుందు వంటే వన్ నెల దొరస్తా అన్నాడు రెడ్డి గారు ఏమన్నారు తెలుసా అయితే నేను జేబులు కొట్టేవాడిని కాదన్నాడు జేబులు కొట్టేవాడు ఐదు జేబులు ఆరు జేబులు కొడతాడండి మీరు కోట్ల మంది తెలుగు వాళ్ళ హృదయాలనే జేబుల్ని కొట్టేశారు మీతో పోల్చుకుంటే వాడుచారని ఏమన్నా ఆయనతో అన్నా ఎవరితోనైనా ఎంత మాటైనా అనగలగడం అనేది నాకు అప్రస్థ ప్రసంగం వల్ల అలవాటైందండి అష్టావధానం చేసేటప్పుడు ఏమో ప్రేక్షకులను ఏడిపించేవాడిని ఏమండి అప్రస్థ ప్రసంగంలోనేమో అవధానం నేర్పించేవాడిని మొత్తం ఏడిపించడం అనేది నా నవ్వుల విజయ రహస్యం నవ్వించేవారు ఈడిపించలేముంది కానీ ఎగటం అంటారు మా సైడు శ్రీకాకుళం జిల్లాలో దీన్ని అన్నమాట ఎగటాలంటే వేలకొలం చేస్తారు కదా ఎగతాళి చేయడు నా నుండి శ్రీకాకుళం జిల్లా అద్భుతమైందండి ఎగటాలంటారు నేను ఇచ్చాపురంలో ఈ హైదరాబాద్లో మొట్టమొదటి సినిమా వాళ్ళతో హాస్యావదనం చేశాను తర్వాత రెండు మూడు ఢిల్లీలో చేశాను నాలుగో హాస్యావధానం విచ్చాపురంలో చేశానండి మీరు హాస్యావధానం చేస్తున్నప్పుడు మీకు మీకు నవ్వు తెప్పించే సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీరు హాస్యావసానం చేసినప్పుడు మీరు పొట్ట చక్కల నవ్వే నవ్ నవ్వించిన సందర్భాలు కానీ లేదా నీకు తలుపుకు వచ్చినప్పుడల్లా నవ్వించే నవ్వే నవ్వించే సందర్భాలు ఎలా నేను నవ్వుతూ ఎవరు నన్ను మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడే ఎక్కువ నవ్వా నేను నేను పెళ్ళి ఎప్పుడు కూడా నవ్వలేదు మా బావ మరొచ్చి అడిగాడు పెద్ద బావ మరి చనిపోయారు లేరు ఇప్పుడు ఆయన పేరు కూడా ఆయన మా పెద్ద బావమ్మది వస్తే రామేశం అతని పేరు బ్యాంక్ మేనేజర్ కూడా అండి ఏం బావగారు అప్పుడు మీరు నవమోహమే లేదన్నాడు నవమోహం ఎట్లా ఉంటుందో చాలా సీరియస్ వ్యవహారం కదా జీవితంలో అక్కడ ఎట్లా అవుతారన్న మీరు నవ్విచ్చారు నిజంగా చెప్పారు అందువల్ల ఆ టైంలో నేను వాళ్ళను నవ్విచ్చే మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను నవ్వను దీనికి ఇన్స్పిరేషన్ కూడా మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి మొట్టమొదటి హాస్య బ్రహ్మ ఆయన ఒరిజినల్ హాస్య బ్రహ్మ నేను డూప్లికేట్ హాస్య బ్రహ్మను డూప్లికేట్ను కేట్ను ఆయన భవిటిపాటి కామేశ్వరరావు గారండి ఆయన మొహం మార్చుకొని సీరియస్గా కందగడ్డలాగా మొహం పెట్టుకొని తుంగ తుంగలాడుతూ మాట్లాడేవాడు సభల్లో చూసారా మీరు నేను చూడలేదండి ఆయన అదృష్టం కొద్దీ నేను పుట్టక చచ్చిపోయాడు రాధాకృష్ణ చెప్తుండే ఆ తర్వాత ఏంటంటే బమిడిపాటి రాధాకృష్ణ గారు మద్రాస్ హాస్యావధానంలో ఆయన నాకు పృచ్చకుడిగా ఉన్నారండి ఆయన మంచి జ్యోతిష్ఠం కూడా కదా విన్నారు జ్యోతిష్ నాకు చెప్పలేదు కానీ నా ప్రోగ్రాంలో ఆయన పృచ్కుడిగా ఉండే అదృష్టం నాకు దక్కింది వేదిక అనే సంస్థ వాళ్ళు సంగీతం శ్రీనివాసరావు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ సంస్థకు ఉన్నారు వెన్నెలకంటి గారు నా జీవితంలో మొట్టమొదటి రెమ్యునరేషన్ ఇచ్చింది వెన్నెల కంటి గారు నాకు ఆయన ఇచ్చారు మద్రాసులో హాస్యావధానం పదోహాస్యావధానం మద్రాసులో అండి ఆయన భవిడిపాటి కామేశ్వరరావు గారి గురించి చెబుతున్నా కదా ఆయన నవ్వేవాడు కాదు ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది నవ్వుతుండేవాళ్ళు ఆయన అడిగారు ఏంటండి ఇంతమందిని నవ్విస్తారు మీరెందుకు నవ్వరండి అని అడిగారు అడిగితే ఆయన ఏం చెప్పాడంటో చెప్పాడంటే వడ్డించేవాడు ఎవడైనా తింటూ వడ్డిస్తాడా అని అన్నాడు వెరీ గుడ్ వెరీ ఆ మహానుభావుడికి నమస్కారం అండి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అండి ఇప్పుడు నవ్విస్తాను నవ్విస్తే చప్పట్లు కొడతారు అంతేగా ఏముంది దోమలకు ఉన్న వాల్యూ ఆర్టిస్టులకు లేదు దోమ కనపడంగా అంటాడు శంకరనారాయణ జోకులు చెప్పిన పద్మనాభ పద్మనాభం జోకులు విన్న సినిమాల్లో బ్రహ్మానందం జోకులు చెప్పినా అంతమంది కొట్టరు దోమ కనపడితే మాత్రం వెంటనే చప్పట్లు కొడతారు మరి దోమలకు ఉన్న డిమాండ్ ఏది అందువల్ల ఎంతోమంది నవ్విస్తారు పాపం నేను నేను నవ్వడం కన్నా నవ్వించడం మీద నాకు కాన్సన్ట్రేషన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆయన వాళ్ళ అబ్బాయి రాధాకృష్ణ గారు ఆయన రాధాకృష్ణ చెప్పాడు నాకు నానాని పరిషత్ నాటక పోటీల్లో నాకు ఫస్ట్ వచ్చిందని చెప్పాయట అంటే ఇప్పుడు అన్నట్ట మరి ఏమవుతుందిరా అంతమంది వేధావులు వచ్చినట్టయితే అంటే మిగతా ప్రదర్శనలన్నీ అంత దరిద్రంగా ఉన్నాయన్నమాట అంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ అంత పడిపోయాయి అంటే మిగతా ప్రదర్శనలన్నీ అంత దరిద్రంగా ఉన్నాయి న్యూ ఫస్ట్ ఆడేటని చెప్పి చెప్పాట అంటే వాళ్ళు ఎంత నిష్ణాతులు ఎంత గొప్ప అండి వాళ్ళు చాలా గొప్ప ఈ కామేశ్వరం గారిని గుర్తు చేస్తున్నది అనమాట అట్లాంటి మీకు గారి తాగు సాహిత్యంతో కానీ ఆయనతో పరిచయాలు అవకాశం లేదు మునిమాణిక్యం గారి జోక్ ఒకటి బాగా నచ్చిందండి ఆయన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసి ఆయన అసలు నిల్వెళ్ళ హాస్యం అట తమాష ఏంటంటే ఆయన మనవరాలు శేషు గారు ఉన్నారు ఆయన నా కార్య ఆమె కార్యక్రమానికి వచ్చి నా అభిమానమే ఆ మునిమాణిక్యం నరసింహారావు గారిని ఒక చోట కార్యక్రమానికి పిలిచారట పిలిస్తే ఆయన భోజనం చేయటం లేదట అన్నం వడ్డించారు తినటం లేదు ఏమోనండి నేను తినలేకపోతున్నానండి అన్నారట పాపం ఆర్గనైజర్స్ మరి అతిథి దేవోహో కదా మేము కూడా వెళ్ళేటప్పుడేమో పెళ్లి కొడుకులాగా చూస్తారు పంపించేటప్పుడేమో ఇల్లరికి వాళ్ళులాగా పంపిస్తారు ఆయన నేను తినలేకపోతున్నాను తినలేకపోతున్నానని పాపం మొహం దిగులుగా పెట్టి ఉన్నానట ఏంటంటే మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే తెస్తాం మీరు మహానుభావులు అండి హాస్యంలో మీకు ఏం కావాలంటే తెచ్చి పెడతాం తినాలి మీరు అన్నారట లేదండి మీరు ఆ సౌకర్యం మీరు కలిగి మీరు ఇవ్వలేరు అన్నట్టు ఏంటండి అన్నట్టు ఏం లేదు ఎదురు కూర్చొని మా ఆవిడ తిడుతుంటుంది రోజు ఆమె తిడుతుంటే నేను తింటుంటాను ఇప్పుడు మా ఆవిడ లేదు కదా మీరు అటువంటి వ్యక్తిని కూడా తీసుకురాలే కదా ఆ తర్వాత ఆయన స్కూల్ టీచర్ అండి స్కూల్ టీచరు బందరు మా అత్తగారు అది నాకు ఇష్టం ఉండదు ఆ ఊరు పేరు తలచడం కూడా ఇష్టం ఉండదు మీకు అన్ని ఊళ్ళు నాకు ఇష్టమే కానీ బందర్ అంటే ఎందుకు ఇష్టం ఉండదన్న ఇష్టం ఉండదన్న ఎందుకంటే అది మా అత్తగారు కాబట్టి అన్నా ఆయన స్కూల్ టీచర్ అండి ఆయన హెడ్ మాస్టర్ పోస్ట్కు వెళ్ళాడు ఇంటర్వ్యూకు వెళితే అడిగారు ఆ డిఓలు వాళ్ళకు సులకన భావం ఏమన్నారంటే ఏమండీ నువ్వు టీచర్గానే పనికిరావు నువ్వు అనే కదా నువ్వు టీచర్గానే పనికిరావు హెడ్ మాస్టర్ పోస్టుకి ఎందుకు అప్లై చేసావు అన్నమాట అంటే ఈయనట నేను టీచర్గా పనికిరారండి మీరు అన్నట్టుగా హెడ్ మాస్టర్ అయితే పనికి వస్తానండి అన్నట హెడ్ మాస్టర్కి పాఠం చెప్పడం రాదని ఇంకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నా నేను అది యూనివర్సిటీలో కూడా చెప్పాను టీచర్లు వీటి గురించి బాగా పాఠం చెప్పాడు అనుకోండి అతన్ని టీచర్ అనొచ్చు పాఠం చెప్పలేకుండా స్పీచ్ మాత్రమే ఇచ్చాడు అనుకోండి అతన్ని లెక్చరర్ అంటారు ఆ లెక్చరింగ్ ఆ ఉపన్యాసం చెప్పడం కూడా రాదనుకోండి రాద ఊరికే చదువుతూ అనుకోండి రీడర్ అంటారు ఇవన్నీ యూనివర్సిటీల్లో ఉండే డిజిగ్నేషన్స్ పొజిషన్స్ ఆ చదవడం కూడా రాలేదనుకోండి వాడు ప్రొఫెసర్ అయిపోతున్నాడు అయితే అందరు ఇటువంటి అంటే మహానుభావులు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటారు కానీ మెజారిటీ వాళ్ళు మాత్రం ఇట్లా అంటే నేను కూడా వాళ్ళట్టు అయిపోయాయి నేను కూడా టీచర్గా పనికిరాక లెక్చరర్గా లెక్చరర్ కూడా పనికిరాక నేను జర్నలిస్ట్ అయిపోయాను అందువల్ల ప్రపంచంలో స్టాండర్డ్స్ అట్లా పడిపోయినాయి ఇందాక భొమ్టిపాటి కామేశ్వరరావు గారు సరదాగా అన్నారని గొప్పవాడైనప్పటికీ కూడా వాస్తవం కూడా ఆయన ఆ రోజుల్లోనే హాస్యం పేరుతోటి ఆయన సత్యం చెప్పారు యూనివర్సిటీలో ఉన్నవాళ్ళందరూ అట్లా అని కాదు కొంతమంది మహానుభావులు ఉంటారు కానీ నేను చెప్పే టైప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అవును అలాగే మన మునుమాన్య కింగ్ గురించి అండి వారి గురించి ఆయన బయటకు వెళ్ళినట్టయితే ఎక్కువ కబుర్లు కాలక్షేపాలు ఎక్కువ అందులో మాటకారు కదా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు భార్య ఏమో సరుకులు తమ్మని పంపించింది వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నమాట మరి నా క్రియేటర్ కదా కాంతం అసలు ఏమిటి తెలుసా నీకు బందరు పాడైపోయింది ఆ కోనేటి సెంటర్లో ఎన్ని గాడిదలు అడ్డం పడి అసలు చాలా చికాగా పెట్టి సరుకు అనేసరికి కాంతం గారు వెంట వెంటనే మాట్లాడతారు సమాధానం ఇస్తారు అన్నమాట ఆ గాడిదలకు బరువు బాధ్యతలు తెలుసండి మీకు తెలియవని గాడిదలకి బరువు బాధ్యత తెలుసు అది నిజంగా ఆ మునుమానికి జీవితంలో కాంతం పాత్ర చాలా గొప్పదండి అది నిజమైన హాస్యాన్ని ఉంటుందండి అవును ఆయన మనవరాలు వచ్చిందట ఒకసారి అవును వస్తే తాతగారు మీ ఊళ్ళో గాడిదలు ఎక్కువ ఉన్నాయట కదా ఎక్కువ కదా అన్నదట అంటే ఆయన అన్నట ఉన్న ఊరి గాడిదలు కొద్దిగానే వేరే ఊళ్ళ నుంచి గాడిదలు వస్తున్నాయన్నట మనవరాల మీద జోక్యో అవునవును అందువల్ల ఒకసారి నేను గాడిదలు అంటే చెప్తున్నాను నేను పాఠం చెబుతున్నా నేను పాఠం చెప్పడానికి వెళ్ళే క్లాస్కు నేను టీచర్గా లెక్చర్గా చేశానండి హాస్యం కాదు సీరియస్గానే వెళితే పిల్లలందరూ ఎగిరి నేను నేనన్నాను మనుషులైతే కూర్చొని ఉండండి గాడిదలు మాత్రమే నిలబడి ఉండాలన్నా ఆ తర్వాత నేను ఒక్కడే నిలబడున్నా ఉంటే కుర్రాళ్ళు లేచాడు ఏంట్రా నువ్వు గాడిదేవా నిలబడ్డావన్నా అంటే వడనాడు సార్ మీరు అన్నారు కదా సార్ నిల గాడిద మాత్రం నిలబడి ఉండాలి అని ఇందా అక్కడి నుంచి మీ ఒక్కళ్ళనే అంటున్నారు సార్ గాడిద అనుకుంటున్నారు నాకు చాలా బాధ అనిపించింది సార్ మీకు తోడుగా ఉండాలని నేను కూడా లేచున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ అట్లాగే ఒక ఇంట్లో గాడిదే ఉందట ఇంకో గాడిదని దాని ఫ్రెండ్ గాడిదే వచ్చి అన్నదట ఏమే పిచ్చి గాడిదే మన అసలు మన జాతిని గాడిదే అన్నందుకు ఎందుకు అన్నారంటే నిన్ను చూశాను ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉంటాయి వస్తావేంటి ఏం గాడిదలకు కూడా మంచి పేరు రావాలి మన కృష్ణ పరమాత్ముడు పుట్టడానికి సహకరించిన జాతి మంది మన సహరమైన స్వరాన్ని వినిపించకుండా మనము దేవుడి కోసం మనం ఉపయోగించిన జాతి మంది కృష్ణ పరమాత్ముడు మనము కూస్తే అసలు కృష్ణుడు పుట్టేవాడా మనం ఆయన తప్పించుకునేవాడా జైలు నుంచి బతికి బట్టకట్టేవాడా అటువంటి జాతులు నువ్వు చెడబుట్టావు ఎప్పుడు ఆ యజమాని దగ్గర ఉంటావు యజమాని హీనంగా చూస్తున్నాడు అని ఒక గాడిద తన ఫ్రెండ్ గాడిదంది ఇంట్లో ఉన్న గాడిదను అంటే ఆ గాడిదేమన్నా తెలుసా నేనేమంత పిచ్చగాడిదను కాదు ఆ యజమానికి అందమైన కూతురుంది ఐశ్వర్యలాగా అందంగా ఉంటుంది రోజు అంటున్నాడు నువ్వు సరిగ్గా చదవడం లేదు నిన్ను ఏదో ఒక గాడిదగ్గ ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు బయటికి గాడిద ఎందుకు రావాలి ఆ అమ్మాయిని నేను చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నాను అన్నాడు అన్నది గాడిదే ఈ గాడిదే వెరీ గుడ్ వెడ్ అందులో మనుషులు కూడా నన్ను గాడిదని చేసేవా గాడిదని చేసేవా అంటారు ఎవరికి వాళ్ళు కానీ గాడిద పడ్డ కష్టం మనం పడతామండి నేను ఒకసారి ఆవులు పాలిస్తాయి గాడిదలు పాలిస్తాయి అని చెప్పా చెబితే కుర్రాళ్ళు లేచి ఏంటి సార్ రాజకీయ నాయకులు అవమానం చేస్తున్నారు అన్న ఏంటన్నా గాడిదలు పాలిస్తాయి పాలిస్తాయంటారు ఏమిటి సార్ వాళ్ళు గాడిదలా అన్నాడు పరిపాలించేవాళ్ళు అందువల్ల మన రామా అన్న కూడా భూమా అయిపోతుంది రామ అంటే బూమాట మాట మాట అయిపోతుంది ఒక్కోసారి అంతే కదా మరి గాడిదలు పాలిస్తాయంటే అంతే కదా పాలించే వాళ్ళందరూ అని తాను